జగన్కి, జగన్ చంద్రబాబుకు ఒక పెద్ద సవాల్ వేస్తున్నారు. బీసీల పార్టీ అని చెప్పబడేటటువంటి పార్టీకి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సవాల్ ఏంటయ్యా అంటే, దాదాపుగా ప్రతిసారి కూడా తెలుగుదేశం చెప్పేది ఏంటి, బీసీల వల్లనే అసలు బీసీలకి తెలుగుదేశానికి బ్యాక్ బోనే బీసీలని. కానీ బీసీలకి బ్యాక్ బోన్గా నేనుంటానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్ సీట్లు ఎవరన్నా ఊహించారా, ఏలూరు లాంటి పార్లమెంట్ సీటు బీసీకి ఇస్తారని ఇచ్చుకొచ్చాడు క్రిందటిసారి రాజమండ్రి వల్ల. అట్లాగే ఈ దఫా చూస్తే తాజాగా ఇచ్చుకొచ్చినటువంటి లిస్టులో కీలకమైనటువంటిది అదే జరిగింది. భారీ కాన్సెప్టుని తీసుకుని వచ్చారు. ఇందులో 50 శాసనసభ స్థానాలకు ఇప్పటిదాకా ప్రకటిస్తే సమన్వయకర్తలు అంటే అభ్యర్థులు, ఇందులో సరే ఎస్సీ ఎస్టీ సీట్లో వాళ్ళకే ఇచ్చారు, ఎస్సీలు 14 ఎస్టీలకు 3, అయితే బీసీలకి 16 ఏకంగా సీట్లు, మైనార్టీలకి 4, ఇతర వర్గాలకు 13, రెడ్డి కాపు వైశ్య కలిపి 13 బీసీలకే అత్యధికంగా సీట్లను కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అది అతిపెద్దదైనటువంటి సవాల్. యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల యాదవ్ సామాజిక వర్గానికి, లేదా ఇప్పుడు యాదవ్లకి ఇచ్చిన చోట ఈ దఫా గౌడలకి, ఓవరాల్గా బీసీలలో కొత్త కొత్త కులాలకి కూడా, ఇప్పుడు లైక్ విడుదల రజనీకి తీసుకొచ్చి ఓసీ సీట్లో, ఇప్పుడు పెనమలూరు తెలుగుదేశం ఎవరిని పెడుతుంది, కమ్మ సామాజిక వర్గాన్ని పెడుతుంది. తెలుగుదేశం గుంటూరు 2 ఎవరిని పెడుతుంది, కమ్మో లేకపోతే కాపునో పెడుతుంది. అట్లాంటి చోట్ల బీసీలను తీసుకొచ్చి పెట్టడం అనేటువంటి ఒక సాహసాన్ని గత 70 ఏళ్లలో ఎవరూ చెయ్యని ధైర్యాన్ని, రాజశేఖర రెడ్డి కూడా చెయ్యని ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి చేయడంతో ఇప్పుడు బీసీల పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు భారీగా ఇవ్వాలి. అది ఏ ఓడే సీట్లో ఇచ్చారంటే కనుక ఖచ్చితంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. బీసీల పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం ఈ దఫా ఓసీలకు ఎక్కువ ఇస్తుందా బీసీలకు ఎక్కువ ఇస్తుందా అనేటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. జగన్ విసిరిన ఈ సవాల్కి బాబు దగ్గర జవాబు ఏముందో చూడాలి.